నెక్స్ట్ వచ్చి కింగ్డమ్ మొనేరా అయిపోయింది మనకు ఆల్రెడీ కదా. కింగ్డమ్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే కింగ్డమ్ మొనేరాలో మనకు అన్ని ఇప్పటి సోఫారు ప్రోకారియోటిక్ అన్ని బ్యాక్టీరియా. ప్రోకారియోటిక్స్ ఆల్ ప్రోకారియోటిక్స్ ఆర్ నాట్ బ్యాక్టీరియా, బట్ ఆల్ బ్యాక్టీరియా ఆర్ ప్రోకారియోట్స్. ఓకేనా, ఇది అర్థమైందా? Yes, ma'am. All prokaryotes are not bacteria, but all bacteria are prokaryotes. Kingdom Monera lo manam chusedi unicellular prokaryotes gurinchi. Ippudu manam entante Kingdom Protista kocham. Kingdom Protista lo entante all single celled eukaryotes are placed under Kingdom Protista. But the boundaries of the kingdom are not well defined. Endukante so what may be a photosynthetic protista to one biologist may be plant. సో ఇప్పుడు ప్రీవియస్గా ఏమనుకున్నారంటే ఫోటోసింథటిక్ నాన్ ఫోటోసింథటిక్ గా డివైడ్ చేశారు. అంటే ఫోటోసింథసిస్ చేసేవన్నీ మొక్కల కిందకి వేసేసారు, నాన్ ఫోటోసింథసిస్ చేసేవన్నీ కూడా వేరే జీవుల కిందకి వేసేసారు. ఇప్పుడు వాట్ మేబీ ఎ ఫోటోసింథటిక్ ప్రొటిస్టియన్ టు వన్ బయాలజిస్ట్ మేబీ ప్లాంట్ టు అనదర్. ఇన్ దిస్ బుక్ వి ఇంక్లూడ్ క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమీ మౌట్స్ and protozoans under the kingdom protista. ఇవి వస్తాయి అన్నమాట. సో క్రైసోఫైట్స్ వస్తాయి, డైనోఫ్లాజిలేట్స్ వస్తాయి, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మౌట్స్ అండ్ ప్రొటోజోవన్స్ ఆర్ అండర్ ప్రొటిస్టా. సో ఇప్పుడు మెంబర్స్ ఆఫ్ ప్రొటిస్టా ఆర్ ప్రైమర్లీ అక్వాటిక్. మనకి జనరల్గా నీళ్లలోనే దొరుకుతాయి ప్రొటిస్టా మాత్రం. సో ద కింగ్డమ్ ఫార్మ్స్ ఎ లింక్ విత్ ద అదర్ డీలింగ్ విత్ ప్లాంట్స్. ప్లాంట్స్కి, యానిమల్స్కి, ఇంకా ఫంగై కూడా లింక్ ఉంటుంది అనమాట ఈ కింగ్డమ్కి. సో మనకి చాలాసార్లు ఎన్సీఆర్టీ బేస్డ్లో కూడా క్వశ్చన్ అడిగారు, ఓన్లీ కింగ్డమ్ ప్రతిదానికి లింక్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొనేరా తీసుకుంటే దానికి అసలు దేనితోనూ లింక్ ఉండదు, అది సపరేట్ బ్యాక్టీరియా అంతే. సో మనకి కానీ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఉండొచ్చు. సో అలా ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది మొక్కల్లో, కానీ ఇది అలా కాదు. మనకి ప్లాంట్స్తో సంబంధం ఉంటుంది, యానిమల్స్ తోటి, ఫంగస్ తోటి, అన్నిటితోటి లింక్ ఉంటుంది ఈ ప్రొటిస్టాకి. సో బీయింగ్ యూకారియోట్, అది కూడా రీజన్ ఏంటంటే అది యూకారియోట్ కాబట్టి, అంటే ట్రూ సెల్ కాబట్టి. ప్రోకారియోటిక్ లో నీకు ట్రూ సెల్ ఉండదు. యూకారియోటిక్ కి ప్రోకారియోటిక్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ వచ్చి న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో మనకి యూకారియోటిక్స్ లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, ప్రోకారియోటిక్స్ లో న్యూక్లియర్ మెంబ్రెయినే ఉండదు. యూకారియోటిక్స్ లో సెల్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గనల్స్ ఉంటాయి, ప్రోకారియోటిక్స్ లో ఉండవు. సో కామన్ సెల్ ఆర్గనల్ ఏం చెబుతుంది ప్రోకారియోటిక్ కి యూకారియోటిక్ కి? రైబోసోమ్స్. అందులో ఏ రైబోసోమ్స్ కామన్ గా ఉంటాయి, ఏ టైప్? 70S. Yes, absolutely. So, ప్రొటిస్టియన్ సెల్ బాడీ కంటెయిన్ ఏ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. ఎందుకంటే యూకారియోటిక్ కాబట్టి వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది, అదర్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. కొన్నిటికి ఫ్లెజెల్లా ఉంటుంది, కొన్నిటికి సీలియా ఉంటుంది. ఏది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఫ్లెజెల్లా ఉండేదా సీలియా ఉండేదా? ఫ్లెజెల్లా. ఫ్లెజెల్లా, ఓకే. సీలియా ఫ్లెజెల్లా వచ్చి ఒకటి రెండే ఉంటాయి, సీలియా అలా కాదు, ఆల్ ఓవర్ ద బాడీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు సీలియా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది అంటే ఇప్పుడు మన బోట్ ఉంటుంది, ఇప్పుడు కేరళలో అక్కడ బోట్లు ఉంటే ఒక సైడ్ ఒక రెండు సైడ్లు ఈ ఓర్స్ పట్టుకొని తెడ్డు, అది తెడ్డు అంటారు కదా, తెడ్లు పట్టుకొని అలా మూవ్ అవుతుంటే పడవ ముందుకెళ్తుంది కదా, సేమ్ అలానే మూవ్ అవుతుంది సీలియా. కానీ ఫ్లెజెల్లా ఉంటుంది, ఫ్లెజెల్లా వచ్చి ఒక పెద్ద విప్ లాగా ఉంటుంది. సో ఫ్లెజెల్లా వచ్చి చాలా ఫాస్ట్ మూమెంట్ కి, సీలియా వచ్చి స్లో మూమెంట్ కి. సో ప్రొటిస్ట్ రీప్రొడ్యూస్ ఏసెక్షువల్ గా సెక్షువల్ గా రీప్రొడ్యూస్ అవుతుంది బై ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ సెల్ఫ్ ఫ్యూజన్ అవుతుంది, జైగోట్ ఫార్మేషన్, ఇవన్నీ జరుగుతుంది ప్రొటిస్టాలో. సో ఫస్ట్ ది మనం ఇందాక చూసినట్టు క్రైసోఫైట్స్. సో దీస్ గ్రూప్ ఇంక్లూడ్ డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే. ఓకే, సో డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే వచ్చి క్రైసోఫైట్స్ లో ఉంటుంది. They are found in fresh water as well as in marine environments. Look at kanipistadu anamata. So event ante nachu nachu laga untai. So they are microscopic and float passively in water currents. So water tho paatu vachestayi avi, ante gaani avi active ga em swim cheyyo. So ivi actually ga marine animals, marine lo dorke animals anamata. Vit animal an kuda anagoddu, marine lo dorke jeevulu ivi chinna chinnavi. These are found in fresh water as well as ipudu paachi ఓన్లీ మెరైన్ లోనే ఉంటుంది, నాచు నాచు అంటాం కదా, నాచు ఓన్లీ మెరైన్ ఎన్విరాన్మెంట్స్ లోనే దొరుకుతుంది అని చెప్పాం. ఫ్రెష్ వాటర్ లో కూడా పాచి దొరుకుద్ది, రెండిట్లోనూ దొరుకుద్ది. కానీ మనం వాటిని బయటకు అంతా కలిసినప్పుడు బయటకు పాచిలాగా కనిపిస్తుంది,
కానీ ఒక్కొక్కటి మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే కానీ మనకు అది స్పెసిఫిక్ గా ఏంటి అని తెలీదు. ఇప్పుడు దానికి మూమెంట్ ఏం లేదు కాబట్టి వాటర్ ఎలా ఫ్లో అయితే అవి కూడా అలా ఫ్లో అవుతా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్, చాలా వరకు అవి ఫోటోసింథటిక్ క్రైసోఫైట్స్. సో నీకు జ్యోతి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, ఒక చిన్న క్లూ వర్డ్ చెప్తాను. హలో, ఓకే మ్యామ్. క్రైసోఫైట్స్ అన్నారు కదా, ఫైట్ అంటే ఏంటి? హలో. హా మ్యామ్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఫైట్స్ అని రాసింది కదా, PHYTES. ఫైట్స్ అంటే ప్లాంట్స్ అని అర్థం కదా, మామూలుగా ఫైట్స్ అంటే ప్లాంట్స్ అని అర్థం. అలా కాకుండా PHYLL ఫిల్ అని రాస్తారు చూడు. ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంట్ ఉంది, జాంతో ఫిల్ అని నిన్న చూసాం కదా. ఇప్పుడు ఫిల్ అంటే ఆకులు అని అర్థం, ఫైట్ అంటే చెట్లు అని అర్థం. ఇప్పుడు అంటే ఒకప్పుడు సపరేషన్ లో ఏంటంటే ఫోటోసింథసిస్ చేసేవని ప్లాంట్స్ అని చెప్పారు, కాబట్టి ఇవి మోస్ట్లీ ఫోటోసింథటిక్స్, కాబట్టి వీటిని ఫైట్స్ అని ఇచ్చారు. ఇప్పుడు వీటిల్లో ఇప్పుడు నువ్వు ఈజీగా చెప్పేయచ్చు అనమాట, ఈ పేరుని బట్టే చెప్పేయచ్చు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్ అని. ఓకే మ్యామ్, అర్థమైందా నీకు అది? Yes ma'am. ఫైట్ అంటే ప్లాంట్ అని అర్థం గ్రీక్ లో, ఫిల్ అంటే లీఫ్ అని అర్థం. ఫిల్ అని వస్తే ఎప్పుడు లీఫ్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకో, ఫైట్ అంటే ఎప్పుడు చెట్లకు సంబంధించింది అని అర్థం. డయాటమ్స్ లో ఏంటంటే సెల్ వాల్ వచ్చి చాలా థిన్ గా ఉంటుంది అనమాట, చాలా థిన్ గా ఉంటుంది. సో అండ్ విచ్ ఫిట్స్ టుగెదర్ యాజ్ ఇన్ ఏ సోప్ బాక్స్, సోప్ బాక్స్ లో పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో ద వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సిలికా అండ్ దస్ ద వాల్స్ ఆర్ ఇన్డిస్ట్రక్టబుల్. ఇప్పుడు సిలికా కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట వాల్స్, డయాటమ్స్. ఇప్పుడు నీకు డయాటమ్స్ అంటేనే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, చిన్న బ్యాటరీస్ లా ఉంటాయి. దస్ డయాటమ్స్ లెఫ్ట్ బిహైండ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్ డిపాజిట్స్ ఇన్ దేర్ హ్యాబిటెట్స్. అవి ఎక్కడ ఉంటాయో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్స్ ని అలా వదిలేస్తా ఉంటాయి అనమాట, అంటే మళ్ళీ సెల్ వాల్స్ తిరిగి తిరిగి రీజనరేట్ అవుతాయి కాబట్టి. దిస్ అక్యుములేషన్ ఓవర్ బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఈస్ రెఫర్డ్ టు అస్ డయాటమస్ ఎర్త్. ఇలా ఇలా అక్యూములేట్ అయిపోయి మనకి ఒక, సో అది ఒక ఆరెంజ్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది, దాన్నే మనం డయాటమస్ ఎర్త్ అంటాం. ఇది చాలా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా అక్యూములేట్ అయిపోయింది అనమాట ఎర్త్ మీద. సో బీయింగ్ గ్రిఫ్టీ, ది సాయిల్ యూజ్డ్ ఇన్ పాలిషింగ్ ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సిరప్స్. అంటే ఇవేంటంటే కొంచెం బరక బరకగా ఉంటాయి ఇవి. సో ఈ బరకగా ఉండే దాని వల్ల దీన్ని మనం పాలిషింగ్ కి వాడుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఆయిల్స్ కి ఫిల్టరేషన్, ఆయిల్స్ సిరప్స్ ఫిల్టరేషన్ చేయడానికి కూడా వాడుకోవచ్చు ఇది, ఈ డయాటమస్ వదిలేసిన ఈ సిలికా అనేది. సో డయాటమ్స్ ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషన్. సో ఓషన్ లో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఏవి అంటే డయాటమ్సే. ఓకేనా? ఓకే మ్యామ్. డయాటమస్ ఎర్త్ అంటే ఏంటంటారంటే అవి వదిలేసిన సెల్ వాల్స్ వల్ల అవి అవి మొత్తం బరక బరకగా తయారవుతాయి. సముద్రపు అంచుల్లో చాలా వరకు మనం చూస్తే అంతా ఉండేదంతా ఈ డయాటమస్ సెల్ వాల్సే అనమాట. సో కాబట్టి పైన వ్యూ నుంచి చూస్తే మొత్తం డయాటమ్సే ఉంటాయి. సో డయాటమస్ ఎర్త్ అని పిలుస్తారు. సో ఇవి వచ్చి చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్. తర్వాత డైనోఫ్లాజెలేట్స్. సోఫార్ మనం క్రైసోఫైట్స్ లో డయాటమ్స్ గురించి చూసాం, ఇప్పుడు నెక్స్ట్ డైనోఫ్లాజెలేట్స్ అనమాట. ఎందుకు వీటిని డైనోఫ్లాజెలేట్స్ అంటారంటే వీటికి ఫ్లజెల్లా ఉంటుంది. సో దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ మోస్ట్లీ మెరైన్ అండ్ ఫోటోసింథటిక్. ఇవి కూడా మోస్ట్లీ అంటే సీ వాటర్ లోనే దొరుకుతాయి, సీ వాటర్ లోనే దొరుకుతాయి. సో ఇవి కూడా సీ వాటర్ లోనే మోస్ట్లీ దొరుకుతాయి. ఇవి కూడా ఏంటంటే ఫోటోసింథటిక్ మోస్ట్లీ. దే అపియర్ ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లూ అండ్ రెడ్. సో మేజర్ ప్రైమరీ కలర్స్ లో అన్నింటిలోనూ దొరుకుతాయి, డిపెండింగ్ ఆన్ ద మెయిన్ పిగ్మెంట్ ప్రెసెంట్ ఆన్ దేర్ సెల్స్. సో సెల్స్ లో దొరికే పిగ్మెంట్ ని బట్టి వాటి కలర్స్ ఉంటాయి. సో ద సెల్ వాల్స్ ఆర్ స్టిఫ్ సెల్యులోస్ ప్లేట్స్ ఆన్ ద ఔటర్ సర్ఫేస్. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ టూ ఫ్లాజెల్లా. సో కాబట్టి డైనో ఫ్లాజెల్లేట్స్, వాటికి రెండు ఫ్లాజెల్లాస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో వన్ లైస్ లాంగిట్యూడినల్, అదర్ లైస్ ట్రాన్స్ఫర్, అంటే పర్పెండిక్యులర్ గా ఉంటది అనమాట.
సో ఒకటేమో లాంగిట్యూడినల్ గా ఉంటది, ఇంకోటేమో దానికి అడ్డంగా ట్రాన్స్వర్స్ గా ఉంటది. వన్ లైస్ లాంగిట్యూడినల్లీ అండ్ అదర్ ట్రాన్స్వర్స్లీ ఇన్ ద ఫరో బిట్వీన్ ద వాల్ ప్లేట్స్. సో వెరీ ఆఫన్ రెడ్ డైనోఫ్లాజెల్లస్ ని మనం ఎక్కువ చూడొచ్చు. సో వాటిని గైనో ఆలాక్స్ అంటారు. సో అండర్గో సచ్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ దే మేక్ ద సీ అపియర్ రెడ్. సో ఇవి ఎర్ర కనిపించేలా చేస్తుంది. సో కాబట్టి రెడ్ టైట్స్, రెడ్ టైట్స్ అనేవి దేని వల్ల వస్తుంది అంటే డైనోఫ్లాజెల్లస్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనం అంతా చదువుకునేది నాచు గురించే సో ఫార్. ఓకేనా? ఓకేనా జ్యోతి? ఓకే మ్యామ్. మన నాచు అంత అంటాం కదా, అవంతా కూడా మనకి ప్రొటిస్టాలోనే వస్తుంది. సో కాబట్టి అవి మోస్ట్లీ ఫోటోసింథటిక్కే నాచు. సో డయాటమ్స్, డైనోఫ్లాజెల్లస్ ఆ పేర్లోనే ఉంటుంది అనమాట. డయాటమ్స్ అంటే ఆ బయట ఉంటే ఆ షెల్ ఉంటుంది, ఆ సిలికా షెల్ వల్ల దానికి ఆ పేరు వచ్చింది. డైనోఫ్లాజెల్లస్ వచ్చి దీనికి కూడా ఆ సెల్ వాల్ నుంచి వచ్చే రెండు ఫ్లాజెల్లా వల్ల డైనోఫ్లాజెల్లస్. సో ఇవి రెడ్ టైట్స్ అనమాట. రెడ్ టైట్స్ దేని వల్ల వస్తాయంటే డైనోఫ్లాజెల్లస్ వల్ల వస్తుంది. డయాటమస్ ఎర్త్ వచ్చి డయాటమ్స్ వల్ల వస్తుంది. సో ద టాక్సిన్స్ రిలీజ్డ్ బై సచ్ లార్జ్ నెంబర్ మే కిల్ అదర్ మెరైన్ యానిమల్స్ సచ్ అస్ ఫిషెస్. సో అవి చాలా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది సీలో, వాటి వల్ల కొన్ని చేపలు కూడా చచ్చిపోతాయి. తర్వాత యూగ్లినాయిడ్స్. సో యూగ్లినాయిడ్స్కి వస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెష్ వాటర్. మనం ఫ్రెష్ వాటర్లోనే చూడొచ్చు యూగ్లినాయిడ్స్. ఇక్కడ ఇంకో క్లూ ఏంటంటే ఇక్కడ మనకు వాక్యూల్ ఉంటుంది. సో ఈ వాక్యూల్ ఉంది అంటే ఫ్రెష్ వాటర్కి సారీ, ఇప్పుడు పారామీషియం ఉంది, పారామీషియం వచ్చి ఫ్రెష్ వాటర్ అనమాట, ప్రోటోజోవా, ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవా అది. సో ఇలానే యూగ్లినాయిడ్ కూడా ఫ్రెష్ వాటరే, వాటి లోపల వాక్యూల్స్ ఉంటాయి. ఆ వాక్యూల్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకొని అవసరం లేనప్పుడు బయటకు రిలీజ్ చేసేస్తాయి. సో ఫౌండ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్. సో ఎక్కువ యూగ్లినాయిడ్స్ వచ్చి అంటే ఇప్పుడు మెరైన్లో అయితే అలల ద్వారా వాటర్ అనేది ఇటు అటు అక్కడే ఉంటాయి. సో కానీ కొన్ని వాటర్ వచ్చి అలానే ఆగిపోతాయి, దాన్ని స్టాగ్నెంట్ వాటర్ అంటారు. ఇప్పుడు మన రివర్ వస్తుంది, రివర్ లేక్స్లో ఏంటంటే వాటర్ చూస్తే అలానే నిలిచిపోయి ఉంటుంది కదా, నీకు ఎటువంటి వేవ్స్ కానీ టైడ్స్ కానీ కనిపించవు. సో వాటిని స్టాగ్నెంట్ వాటర్ అంటారు. జస్ట్ ఏ మూమెంట్ జ్యోతి. ఓకే, సో యూగ్లినాయిడ్స్ వచ్చి ఫ్రెష్ వాటర్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ వాల్ దే హ్యావ్ ప్రోటీన్ రిచ్ లేయర్, దాన్ని మనం పెలికల్ అంటాం, విచ్ మేక్స్ దేర్ బాడీ ఫ్లెక్సిబుల్. సో వెన్ దే హ్యావ్ టూ ఫ్లాజెల్లా, సో వీటిలో టూ ఫ్లాజెల్లా ఉంటుంది అనమాట, జస్ట్ లైక్ డైనోఫ్లాజెల్లస్ అలాగా. ఒకటేమో షార్ట్ గా ఉంటుంది, ఒకటేమో పొడుగ్గా ఉంటుంది. అదే యూగ్లినాయిడ్ కి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అనమాట. మనకి డైనోఫ్లాజెల్లస్ లో రెండు ఫ్లాజెల్లా ఉంటాయి, కానీ లెంగ్త్ అంత డిఫరెన్స్ ఉండదు. ఒకటేమో లాంగిట్యూడినల్ గా ఉంటుంది, ఇంకోటేమో హారిజాంటల్ గా అంటే పర్పెండికులర్ గా ఉంటుంది. దో దే ఆర్ ఫోటోసింథటిక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సో వాటి సన్లైట్ ఉండేటప్పుడేమో ఈ యూగ్లినాయిడ్స్ ఫోటోసింథటిక్ అనమాట. సో ఫోటో సన్లైట్ లేదనుకో, అవి హెటిరోట్రోప్స్ అనమాట. సో ఇంకా చిన్న దానికంటే చిన్న ఆర్గానిజమ్స్ మీద తింటూ బతుకుతూ ఉంటాయి ఇవి. ఇంట్రెస్టింగ్లీ ద పిగ్మెంట్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ ఆర్ ఐడెంటికల్ టు దోస్ ప్రెజెంట్ ఇన్ హయర్ ప్లాంట్స్ లో ఉండే వాటితోటి ఇది సిమిలర్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి యూగ్లీనా. నెక్స్ట్ స్లైమ్ మౌత్స్ చూస్తే ఇవి వచ్చి సాప్రోఫైటిక్ ప్రొటిస్ట్ అనమాట. సాప్రోఫైటిక్ అంటే ఏంటి, ఏమన్నా ఐడియా ఉందా? హలో, సాప్రోఫైటిక్ అంటే చచ్చిపోయిన వాటి మీద బతికేవి. అంటే దే డిపెండ్ ఆన్ డెడ్ డికేయింగ్ మ్యాటర్, అంటే కుళ్ళిపోయి ఇప్పుడు ఏదన్నా కొన్ని రోజులు పెడితే కుళ్ళిపోతాయి అనమాట ఆర్గానిక్ మ్యాటర్. ఆ కుళ్ళిపోవడం ఏంటంటే ఇలాంటి స్లైమ్ మౌల్స్ ఇవన్నీ వాటి మీద ఇన్ఫెస్ట్ అయ్యి వాటిని తినేస్తూ ఉంటాయి. వాటి తినేస్తూ వాటిని ఫెర్మెంట్ చేసేస్తాయి. సో దాన్ని మనం కుళ్ళిపోవడం అంటాం. సో దే డిపెండ్ ఆన్ అవి చచ్చిపోయిన వాటి మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇవి. సో ద బాడీ మూవ్స్ అలాంగ్ ద డీకేయింగ్ క్విగ్, అంటే ఒక కొమ్మ విరిగి పడిపోయింది, అది డీకేయింగ్ అయిపోతున్నప్పుడు వాటిని టార్గెట్ చేసి అండ్ లీవ్స్ ఆకులు కానీ ఎంగల్ఫింగ్ ద ఆర్గానిక్ మెటీరియల్, ఆర్గానిక్ మెటీరియల్ని తినేస్తాయి ఇవి. అండర్ సూటబుల్ కండిషన్స్ దే ఫామ్ ఏ అగ్రిగేషన్ కాల్ ప్లాస్మోడియం. సో ఇప్పుడు మనకి మామూలుగా వచ్చి ఈ బూజులాగా ఫుడ్ మీద పడతా, ఈ చనిపోయిన ఇప్పుడు మాంసం ఉంది, మాంసం మీద కూడా మనకి ఒక ఫంగస్ లాగా కొన్ని రోజులకి ఫామ్ అవుతాయి. సో ప్లాస్మోడియం విచ్ దే గ్రో అండ్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ ఫీట్, చాలా దూరం స్ప్రెడ్ అవుతాయి.
కొన్ని రోజులకు మనం ఏదైనా కవర్ కొన్ని రోజులు అలానే పెట్టేసామంటే ఫ్రిడ్జ్ లో కానీ దేంట్లో అయినా ఒక 2 మంత్స్ అలాగా చూస్తే మనకి ఒక పెద్ద స్లైమ్ మౌల్డ్ లాగా ఫామ్ అయిపోద్ది. సో డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు ఇవి వచ్చి ఫ్రూటింగ్ బాడీస్ లాగా జనరేట్ అయిపోయి స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైనా సరే రీప్రొడక్షన్ స్పోర్స్ చేసింది అంటే అది అన్ఫేవరబుల్ కండిషన్స్ లోనే అలా చేస్తాయి. అది ఎప్పుడైనా సరే ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అవి మళ్ళీ ఆర్గానిజం ట్రూ ఆర్గానిజమ్స్ గా రీజనరేట్ అయిపోతాయి. ద స్పోర్స్ పొసెస్ టూ ట్రూ వాల్స్. ఈ స్పోర్స్ మీద నిజమైన ట్రూ వాల్స్ ఉంటాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ అండ్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్. ఇలా ఆ ట్రూ వాల్ ఉండబట్టే ఇవి చాలా ఏళ్ళు బతకగలుగుతున్నాయి. సో అండర్ అడ్వర్స్ కండిషన్స్ ద స్పోర్స్ డిసప్పియర్ బై ఎయిర్ కరెంట్స్. యూజువల్గా ఆ స్పోర్స్ ఈ గాలి వల్ల వెళ్ళి ఇంకొక డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద పడినప్పుడు మళ్ళీ కొత్త స్లైమ్ మౌల్డ్స్ ఫామ్ అవుతాయి. ఇలా వాటి అన్ఫేవరబుల్ కండిషన్స్ లో స్పోర్స్ ని ఫామ్ చేసి మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ గా వాటి లైఫ్ ని స్టార్ట్ చేస్తాయి. సో యాక్చువల్ గా ఇవి మనం మామూలుగా ఆర్గానిక్ మ్యాటర్ లో ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు సోఫా మనం ఏమేం కవర్ చేసాం? హలో, క్రైసోఫైట్స్ కవర్ చేసాం. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, తర్వాత యుగ్లినాయిడ్స్, స్లైమ్ మౌల్డ్స్. ఈ నాలుగు కూడా మనకి ప్రోటిస్టాలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ఈ మోస్ట్లీ ఏంటంటే ప్రోటిస్టాలో ఉండేవన్నీ కూడా ఫోటోసింథటిక్. ఇవన్నీ కూడా యూనిసెల్యులర్ యూకారియోట్స్. ప్రోటిస్టాలో దొరికేవన్నీ కూడా మల్టీసెల్యులర్ కాదు, యూనిసెల్యులర్ యూకారియోట్స్. కింగ్డమ్ మొనేరాలో వచ్చి యూనిసెల్యులర్ ప్రోకారియోట్స్. ఓకేనా? బ్యాక్టీరియా అంతా కూడా మొనేరా కిందకే వస్తుంది. నాచంతా కూడా ప్రోటిస్టా కిందకే వస్తాయి. మనకి మోస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చి ఆ పేరుని బట్టి కూడా మనం గుర్తుపట్టేయచ్చు. సో ఇది దేనికి సంబంధించింది అని. నెక్స్ట్ ప్రోటోజోవన్స్. సో ప్రోటోజోవన్స్ అని ఎందుకు పిలిచారు అంటే ఇవి ఫస్ట్ ఫామ్ అయిన యానిమల్స్ అన్నట్టు. దాని పేరు ప్రోటోజోవన్స్. జోవన్స్ అంటే యానిమల్స్. ఇంతకుముందు వచ్చి కదిలే వాటిని యానిమల్స్ అని, కదలని వాటిని మొక్కలు అని చెప్పేశారు. ఫస్ట్ క్లాసిఫికేషన్ అదే. సో దాని తర్వాత ఇంకా చాలా డిఫరెన్సియేషన్ వచ్చి దీనికి పేరు ఎందుకు పెట్టారంటే ఇవి కదులుతాయి కాబట్టి. ఇప్పుడు పైన ఉన్నాయి డయాటమ్స్. డయాటమ్స్ అసలు కదలవు, వాటర్ కరెంట్స్ తో పాటు మూవ్ అవుతాయి. స్లైమ్ మౌల్డ్స్ ఉన్నాయి, స్లైమ్ మౌల్డ్స్ అయితే అసలు కదలవు. ఎయిర్ కరెంట్స్ ద్వారా స్పోర్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి. సో యూగ్లినాయిడ్స్ కానీ ఇంకా కదిలితే డైనోఫ్లాజిలేట్స్ కదులుతాయి. యూగ్లినాయిడ్స్ కదులుతాయి, యూగ్లినాయిడ్స్, డైనోఫ్లాజిలేట్స్ కదులుతాయి. కానీ దీంట్లో అలాగా అన్ని కదులుతాయి. సో ఆల్ ప్రోటోజోన్స్ ఆర్ హెటిరోట్రోప్స్. అన్ని ప్రోటోజోన్స్ కూడా హెటిరోట్రోప్సే. దేని మీద డిపెండ్ అవ్వవు ఇవి. సారీ, దే అంటే సొంతంగా ఫుడ్ని తయారు చేసుకోలేదు హెటిరోట్రోప్స్. దీస్ విల్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ అంతే. అండ్ లివ్ యాజ్ ప్రెడేటర్స్. ప్రెడేటర్స్ అంటే కూడా ఎప్పుడు వేరే వాటిని చంపి తినే వాటినే ప్రెడేటర్స్ అంటాం. ఆర్ పారాసైట్స్, లేదా ఇంకో దానికి హార్మ్ఫుల్ చేసి ఇది బతుకుతాయి. దే ఆర్ బిలీవ్డ్ టు బి ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్. ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్ కాబట్టి దానికి ప్రోటోజోవన్స్ అని పేరు పెట్టారు. అంటే ప్రిమిటివ్ యానిమల్స్ అని అర్థం ఆ పేరే. దెర్ ఆర్ 4 మేజర్ గ్రూప్స్ ఆఫ్ ప్రోటోజోవన్స్. ఫస్ట్ వచ్చి అమీబాయిడ్ ప్రోటోజోవన్స్. ఆల్రెడీ నేను ఫస్టే చెప్పాను ప్రోటోజోవన్స్ అంటేనే మూమెంట్ ఉంటుంది అని. సో అమీబాయిడ్ లో అమీబా మూమెంట్ ఉంటుంది కదా. దీస్ ఆర్గానిజమ్స్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ లో దొరుకుతాయి మనకి, సీ వాటర్ లో దొరుకుతాయి, ఇంకా తడిగా ఉండే సాయిల్ లో దొరుకుతాయి. అంటే వీటికి కొంచెం తడి ఉండాలి ఖచ్చితంగా. సో దే మూవ్, అవి మూవ్ అవుతాయి కాబట్టి వాటిని ప్రోటోజోవన్స్ అని పిలిచాం. సో దే మూవ్, దే ప్రే, దే ఆర్ పుట్టింగ్ అవుట్ ద సూడోపోడియా. ఎప్పుడు కూడా అమీబా వాటికి సొంతంగా కాలు చేతులు ఏమి ఉండవు. అవి ఆ సైటోప్లాజం మూమెంట్ ని బట్టే కాలు లాగా ఫామ్ చేసేస్తుంది కాబట్టి దాన్ని సూడోపోడియా అన్నాం. సూడో అంటే ఫాల్స్, పోడియా అంటే ఫీట్. సో యాజ్ ఇన్ అమీబా, అమీబాలో లాగానే మెరైన్ ఫార్మ్స్ సిలికా షెల్స్. మెరైన్ వాటిలో మనకి సిలికా షెల్స్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ సిలికా షెల్స్ డయాటమ్స్ లో కూడా ఉంటాయి. సో అండ్ ఆన్ దే సర్ఫేస్ సమ్ ఆఫ్ దెమ్ సచ్ యాజ్ ఎంటమీబా హిస్టోలైటికా. ఇప్పుడు మనకి అమీబియాసిస్ వస్తుంది కదా, మనకి ఏదన్నా కంటామినేటెడ్ ఫుడ్ తిన్నప్పుడు కడుపులో నొప్పి, డయేరియా, వామిటింగ్ ఇవన్నీ వచ్చి ఎంటమీబా హిస్టోలైటికా ఉంది కదా. అవి మన మీద బతికే పారాసైట్స్ అనమాట. మన మీద యానిమల్స్ మీద బతికే పారాసైట్స్ అవి. అవి యాక్చువల్లీ ప్రోటోజోవన్స్. అవి కదలగలవు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలవు అది. కానీ మోస్ట్ అంతంత డిస్టెన్స్ ట్రావెల్ చేయలేవు కానీ అవి కదలగలవు. సో దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంటమీబా హిస్టోలైటికా. అర్థమైందా జ్యోతిది? Yes, ma'am.
ఇప్పుడు నీకు ఇక్కడ ఈ ప్రోటోజోవన్స్ లో కూడా చూడు వాటి మూమెంట్ జరిగే స్ట్రక్చర్ ని బట్టి వాళ్ళు క్లాసిఫికేషన్ చేశారు సో ఇది వచ్చి అమీబా అన్నమాట ఇది వచ్చి ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్స్ అంటే ఫ్లాజిల్లాని ఉపయోగించి మూవ్ అవ్వేది ఇది వచ్చి సీలియేటెడ్ ప్రోటోజోవన్స్ అంటే ఇది సీలియాని ఉపయోగించి మూవ్ అవుతుంది తర్వాత ఇది స్పోరోజోవన్స్ ఇవి స్పోర్ ద్వారా మూవ్ అవుతాయి సో ఇలా వాటి మూవ్ అయ్యే స్ట్రక్చర్స్ ని బట్టి వాళ్ళు సెపరేట్ చేశారు తర్వాత ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవన్స్ ఆ పేర్లోనే ఉంది సో దీస్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ ఎదర్ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైటిక్ ఫ్రీ లివింగ్ అన్న దొరుకుతాయి లేదా పారాసైటిక్ అన్న దొరుకుతాయి సో దే హ్యావ్ ఫ్లజెల్లా పేర్లోనే ఉంది ఫ్లజెల్లా ఉంది దే ఆర్ పారాసైటిక్ సో డిసీజెస్ ని స్ప్రెడ్ చేస్తుంది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ సిక్నెస్ సో అది వచ్చి ట్రైపోనోసోమా ట్రైపోనోసోమా అంటే సోమా అంటేనే స్లీప్ సో ఇది స్లీప్ డిప్రైవేషన్ ని కాజ్ చేసే పారాసైట్ అన్నమాట ఇది ఫ్లాజిల్లేటెడ్ ప్రోటోజోవా తర్వాత సీలియేటెడ్ ప్రోటోజోవా తీసుకుంటే ఇవన్నీ కూడా అక్వాటిక్ మనకి నీళ్ళల్లోనే దొరుకుతాయి ఇవి యాక్టివ్లీ మూవింగ్ ఆర్గానిజమ్స్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సీలియా వాటి చుట్టూ థౌజండ్స్ ఆఫ్ సీలియా ఉంటుంది కాబట్టి ఇవి సీలియేటెడ్ సో దే హ్యావ్ క్యావిటీ కాల్డ్ గులెట్ గులెట్ అంటే దీనికి మౌత్ లాగా అనమాట దే ఓపెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్ సెల్ఫ్ సర్ఫేస్ కి బయట ఓపెన్ అవుతాయి ద కోఆర్డినేటెడ్ మూవ్మెంట్స్ ఆఫ్ రోస్ ఆఫ్ సీలియా కాజ్ వాటర్ లేడెన్ విత్ ఫుడ్ టు బి స్టీర్డ్ ఇన్ టు ద గల్లెట్ సో ఫుడ్ తో పాటు ఉండే వాటర్ ని లోపలికి తీసుకుంటుంది త్రూ గల్లెట్ ద్వారా దీనికి ఎగ్జాంపుల్ వచ్చి పారామేషియం ఇక్కడ పారామేషియం పిక్చర్ ఉంది చూపిస్తాను యాక్చువల్లీ దీన్ని గల్లెట్ అంటారు ఇదేం చేస్తుంది అంటే ఇది యాక్చువల్లీ ఫ్రెష్ వాటర్ లో దొరికేది ఇది వాటర్ తో పాటు ఫుడ్ కూడా మిక్స్ అయి ఉంటుంది ఆ వాటర్ లో దాన్ని అలా లోపలికి తీసేసుకుంటది ఈ గల్లెట్ ద్వారా సో పారామీషియం కి వచ్చి సీలియేటెడ్ ప్రోటోజోవా పారామీషియం నెక్స్ట్ స్పోరోజోవన్స్ సో ఇవి వచ్చి కొంచెం డిఫరెంట్ అన్నమాట ఇవి ఇన్ఫెక్షన్స్ ని స్పాన్ చేస్తుంది వాటి స్టేజ్ లో వాటి లైఫ్ సైకిల్ లో స్పోర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో దే మోస్ట్లీ నొటోరియస్ ఇన్ ప్లాస్మోడియం ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా పారాసైట్స్ కానీ విచ్ కాజెస్ మలేరియా సో ఏ డిసీజ్ విచ్ హాస్ స్టాగరింగ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ పాపులేషన్ చాలా మంది చనిపోయారు కూడా మలేరియా వల్ల మలేరియా డెంగ్యూ వల్ల చాలా మంది చచ్చిపోతారు సో అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట స్పోరోజోవన్స్కి వాటి లైఫ్ సైకిల్లో స్పోర్ లాంటి ఒక స్టేజ్ ఉంటుంది కాబట్టి వాటిని స్పోరోజోవన్స్ అంటారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కింగ్డమ్ ప్రోటోజోవన్స్ ఓకే సో ఫార్ ఇక్కడ మనం కింగ్డమ్ మొనరా అయిపోయింది కింగ్డమ్ ప్రొటిస్టా అయిపోయింది కింగ్డమ్ స్పోరోజోవన్స్ అయిపోయింది సారీ ప్రోటోజోవన్స్ అయిపోయింది ఓకేనా ఓకే మ్యామ్ ఓకే రైట్ కింగ్డమ్ ఫంగై కూడా ఇప్పించేద్దాం సో కింగ్డమ్ ఫంగై అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏం జ్యోతి ఫంగస్ అంటే యా ఫోటోసింథటిక్ హెటెరోట్రోపిక్ అంటే ఆటోట్రోపిక్ హెటెరోట్రోపిక్ ఆటోట్రోపిక్ హెటెరోట్రోపిక్ జ్యోతి ఎప్పుడు ఫంగై మీకు ఫంగస్ చూస్తే ఎప్పుడు కూడా చెట్ల మీదో లేకపోతే కౌడంగ్ మీదో అలా పెంచుతారు కానీ మీకు ఎక్కడ సపరేట్ గా దొరకదు కదా సపరేట్ గా నేలలో నుంచి పైకి రాదు అది దేని మీద ఒక దాని మీద ఆధారపడే బతకద్దు అది సో ఆల్ ఫంగై సో ఆల్ ఫంగై ఆర్ హెటెరోట్రోపిక్ ద ఫంగై కాన్స్టిట్యూట్ ఏ యూనిక్ కింగ్డమ్ ఆఫ్ హెటెరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ సో అన్ని కూడా ప్రతిదీ నీకు దే షో ఏ గ్రేట్ డైవర్సిటీ ఇన్ మార్ఫాలజీ అండ్ హ్యాబిటెట్ చాలా డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట వాటి ఫామ్ లో కానీ అవి బతికే హ్యాబిటెట్ లో కానీ దే మస్ హ్యావ్ సీన్ ఇన్ ద మాయిస్ట్ బ్రెడ్ మన ఫంగస్ మాయిస్ట్ బ్రెడ్ మీద ఒక బూడిద రంగులో కనిపిస్తుంటుంది అది యాక్చువల్ గా ఫంగై ఇంకా చెడిపోయిన ఫ్రూట్స్ మీద కనిపిస్తూ ఉంటుంది అది కూడా ఫంగసే మనం ఏదైనా చూస్తే ఫంగస్ పట్టేసింది అని చెప్తాం మనకి పచ్చళ్ళ మీద కూడా కనిపిస్తుంది ఫంగస్ కామన్ మష్రూమ్ వీట్ అండ్ టోస్ట్ టూల్స్ ఆర్ ఆల్సో ఫంగై మనం తినే మష్రూమ్స్ ఫంగై వైట్ స్పాట్ సీన్ ఆన్ ద మస్టర్డ్ లీవ్స్ మనం ఈ మస్టర్డ్ లీవ్స్ మీద ఇది అయితే ఈజీగా చూడొచ్చు మనం వైట్ స్పాట్స్ కనిపిస్తుంటే అది కూడా యాక్చువల్ గా పారాసైటిక్ ఫంగై అది సో సమ్ యూనిసెల్లర్ ఫంగై ఏంటంటే వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఈస్ట్ ఆర్ యూజ్డ్ టు మేక్ బ్రెడ్ అండ్ వీర్
బ్రెడ్ అండ్ బీర్ మన రోజు తినే బ్రెడ్ లో ఉండే ఈస్ట్ కూడా ఫంగస్ సో కాకపోతే యూనిసెల్లర్ ఫంగస్ అది అదర్ ఫంగస్ మన దోశ పులవడానికి ఇడ్లీ పిండి పులవడానికి వాడేది కూడా ఫంగస్ ఈస్టే కదా సో యూనిసెల్లర్ ఫంగై అదర్ ఫంగై మిగతా ఫంగై ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఫెర్మెంటేషన్ చేస్తుంది ఈస్ట్ దాన్ని మనం వాడుకుంటున్నాం ఆ ఫెర్మెంటేషన్ ని కానీ కొన్ని ఉంటాయి అవి ప్లాంట్స్ లో యానిమల్స్ లో డిసీజెస్ ని ఫామ్ చేస్తాయి సో ఇప్పుడు ఆనియన్ ఉంది ఆనియన్ ని మనం ఓపెన్ చేస్తే ఒక బ్లాక్ కలర్ స్మజ్ లాగా కనిపిస్తుంది అవన్నీ ఫంగసే సో వీత్ రస్ట్ కాజింగ్ ఫుసీనియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అన్నమాట సో జ్యోతి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ జ్యోతి గుర్తుపెట్టుకో సో వీట్ రస్ట్ కాజింగ్ వచ్చి పుసీనియా అంటారు దాన్ని ఆ ఫంగస్ ని ఇది వచ్చి గోధుమల్లో రస్ట్ లాంటి ఫంగస్ ని ఫామ్ చేస్తుంది సమ్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కొన్నిటి వల్ల యాంటీబయాటిక్స్ కూడా ఫామ్ చేయొచ్చు దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ పెన్సిలియం వల్ల ఫంగస్ ఆర్ కాస్మోపాలిటన్ అండ్ అకర్స్ ఇన్ ఎయిర్ కాస్మోపాలిటన్ అంటే అన్నిట్లోనూ దొరుకుతాయి అని ఫంగస్ అనేది ఎయిర్ లో ఉంటుంది వాటర్ లో ఉంటుంది సాయిల్ లో ఉంటుంది యానిమల్స్ లో ఉంటాయి ప్లాంట్స్ లో ఉంటాయి సో కాబట్టి ఫంగస్ ని కాస్మోపాలిటన్ అన్నారు దే ప్రిఫర్ టు గ్రో ఇన్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్ అవి కొంచెం వార్మ్ గా హ్యూమిడ్ అంటే కొంచెం తేమ ఉండాలి దానికి ఎప్పుడు కూడా సో హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై వీ కీప్ ది ఫుడ్ ఇన్ రెఫ్రిజిరేటర్ మనం ఎందుకు ఫుడ్ ని రిఫ్రిజిరేషన్ లో పెడతాము అంటే ఈవెన్ ఈ టైంలో అయితే రెఫ్రిజిరేటర్ లో పెట్టినప్పుడు మనకు ఆ ఫంగస్ గ్రోత్ ని ఆపేస్తుంది అనమాట ఫంగస్ ని గ్రో అవ్వకుండా చూసుకుంటుంది సో యస్ ఇట్ ఈస్ టు ప్రివెంట్ ఫుడ్ ఫ్రమ్ గోయింగ్ బ్యాడ్ డ్యూ టు బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని రాకుండా చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మనకి సోఫార్ ఇప్పుడు పచ్చళ్ళే ఉన్నాయి పికిల్స్ కానీ కొన్ని ఏంటంటే మనం చికెన్ పిక్లే తీసుకుందాం చికెన్ పిక్ లో ఆవకాయ ఏదో ఒకటి మనం కానీ తడిగా ఉన్న స్పూన్ పెట్టామనుకో ఆ పికిల్ ఇంకా పనికిరాదు దాంట్లో ఫంగల్ గ్రోత్ కానీ ఎందుకంటే ఎయిర్ లో ఫంగస్ ఉంటుంది వాటర్ లో ఫంగస్ ఉంటుంది ప్రతి దగ్గర ఫంగస్ అనేది కామన్ థింగ్ కాబట్టి ఈజీగా అఫెక్ట్ అయిపోతుంది అది సో నెక్స్ట్ సో ఎస్ ఇట్ విల్ ప్రివెంట్ ద ఫుడ్ ఫ్రమ్ గోయింగ్ బ్యాక్ డ్యూ టు ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఫుడ్ పాడైపోతుంది కాబట్టి మనం వాటిని రిఫ్రిజిరేటర్ లో పెడతాం విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ఈస్ట్ తప్ప విచ్ అప్పుడు పులవాలనే కదా మనం బయట పెడతాం దోశ పిండి ఇడ్లీ పిండి బయట పెట్టినప్పుడు అది ఎలా పులుస్తుంది గాల్లో ఉండే ఈస్ట్ తీసుకొని ఆ గాల్లో ఉండే ఈస్ట్ ద్వారా అది పులుస్తుంది విచ్ ఆర్ యూనిసెల్యులర్ ఫంగస్ ఆర్ ఫిలమెంటస్ అవి ఫిలమెంట్స్ గా ఉంటాయి ఫిలమెంట్స్ కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి దే బాడీ కన్స్టిట్యూట్ ఎ లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ వాటినే హైఫా అంటాం ఇప్పుడు మనం బ్రెడ్ మీద కూడా ఫామ్ అయ్యే ఫంగస్ లో చిన్న చిన్న థ్రెడ్స్ లాగా మనకు కంటికే కనిపిస్తుంటాయి అవి చిన్న చిన్న థ్రెడ్స్ లాగా సో వాటిని హైఫా అంటారు థౌజండ్స్ ఆఫ్ హైఫా అలా చిన్న చిన్న హైఫాన్ అన్నిటినీ కలిస్తే మైసీలియం అంటాం సో చాలా సార్లు క్వశ్చన్ అడుగుతారు ఎట్లా అంటే మైసీలియం అనేది దేనికి సంబంధించిన స్ట్రక్చర్ అని ఫంగస్ కి సంబంధించిన స్ట్రక్చర్ సో సమ్ హైఫా ఆర్ కంటిన్యూస్ ట్యూబ్స్ ఫిల్డ్ విత్ మల్టీ న్యూక్లియేటెడ్ సైటోప్లాజం దే ఆర్ కాల్డ్ కోనియోసైటిక్ హైఫా అంటే కొన్ని వచ్చి మల్టీ న్యూక్లియేటెడ్ ఉంటాయి అన్నమాట చాలా న్యూక్లియసెస్ ఒకే సెల్ లాగా ఫామ్ అయ్యి అలాంటి హైఫాని కోనియోసైటిక్ హైఫా అంటాం కోనియో అంటే చాలా న్యూక్లియస్ ఉంది అని అర్థం అదర్స్ హావ్ సెప్టా కొన్నిట్లో నుంచి అలా మధ్యలో పార్టీషన్ ఉంటుంది లేదా దాన్ని క్రాస్ వాల్స్ అంటారు సో ద సెల్ వాల్ ఆఫ్ ద ఫంగస్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ కాల్ కైటిన్ సో కైటిన్ అనేది మనకి దీంట్లో కూడా వస్తుంది ఫంగస్ లో కూడా వస్తుంది కైటిన్ బికాస్ ఆఫ్ ద కైటిన్ మనకి వైట్ కలర్ లో ఉంటుంది మష్రూమ్ మీద కూడా కైటిన్ ఉంటుంది కాబట్టి మనకి వైట్ కలర్ ఉంటుంది ఇంకా కొన్ని పాలిసాకరైడ్స్ కూడా ఉంటాయి మోస్ట్ ఫంగస్ ఆర్ హెటెరోట్రోపిక్ చాలా వరకు ఫంగస్ హెటెరోట్రోపికే సో దిస్ ఇస్ ద ఓన్లీ కింగ్డమ్ విచ్ ఇస్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఆర్ హెటెరోట్రోపిక్ సో అబ్జార్బ్ ద సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ డెత్ సబ్స్ట్రేట్ హెన్స్ దే ఆర్ కాల్డ్ సో అసలు చనిపోయిన వాటిలో నుంచి ఆర్గానిక్ మ్యాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి వీటిని సాప్రోఫైటిక్ అంటాం దోస్ దే ఆర్ డిపెండ్ ఆన్ లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అదే బతికున్న వాటి మీద డిపెండ్ అయితే వాటిని పారాసైట్స్ అంటారు చనిపోయిన వాటి మీద డిపెండ్ అయితే దాన్ని సాప్రోఫైటిక్ అంటాం అర్థమైందా జ్యోతి హలో ఓకే ఇవి సింబయాటిక్ గా కూడా బతకగలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది సాప్రోఫైటిక్ అనుకుందాం సాప్రోఫైటిక్ లో రెండు ఉన్నాయి ఒకటి డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంకొకటి ఫంగస్ రెండిట్లో ఎవరు బెనిఫిషియల్ అంటే ఒకటే ఇప్పుడు ఫంగసే బెనిఫిషియల్ ఇంకోటి చచ్చిపోయింది కాబట్టి పారాసైట్స్ ఉంది
పారాసైట్ లో కూడా మనకి హోస్ట్ అనేది దానివల్ల డ్యామేజ్ అవుతుంది హోస్ట్ కానీ ఫంగస్ బతికేస్తుంది ఫంగస్ కి సూటబుల్ బెనిఫిషియల్ అనమాట అదే మనం సింబయాట్స్ తీసుకుంటే నీకు నేను కావాలి నాకు నువ్వు కావాలి ఆ టైప్ సింబయాట్స్ అనమాట అంటే ఫ్రెండ్షిప్ టైప్ లో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఫంగస్ ప్లస్ ఆల్గే రెండింటినీ కలిపి లిచెన్స్ అంటాం మనం సో విత్ రూట్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ సచ్ యాజ్ మైకోరైజా సో మైకోరైజా అంటే ఇప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద మొక్కల్లో రూట్స్ లో కూడా ఫంగస్ ఉంటుంది దాన్ని మైకోరైజా అంటారు రైజా అంటే రూట్ మైకో అని ఇస్తే ఫంగస్ అని అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా డిజీజెస్ కూడా మైకోసిస్ అని రాస్తారు సింపుల్ గా అంటే అబ్నార్మల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని సో ఇక్కడ మైకోరైజా అంటే కొన్ని రూట్స్ తో కలిసి బతుకుతుంటాయి ఫంగస్ రెండిటికి బెనిఫిషియల్ రూట్స్ కి బెనిఫిషియల్ ఉంటుంది ప్లస్ ఫంగస్ కి బెనిఫిషియల్ ఉంటుంది సో రీప్రొడక్షన్ ఇన్ ఫంగై వచ్చి వెజిటేటివ్ మీన్స్ మోస్ట్లీ వెజిటేటివ్ మీన్స్ ఎలాగంటే ఇప్పుడు మనం ఇందాకే చూసాం హైఫా చాలా హైఫా కలిసి మైసీలియం అంటాం కొంచెం ఆ మైసీలియం కట్ అయ్యి ఇంకొక దగ్గర అటాచ్ అయితే అది మళ్ళీ కొత్త ఫంగస్ ని ఫామ్ చేస్తుంది సో బై ఫ్రాగ్మెంటేషన్ ఫిజన్ అండ్ బడ్డింగ్ సో అదే ఆ ఏదన్నా ముక్క విరిగిపోవడం వల్ల లేదా ఫిజన్ వల్ల బడ్డింగ్ వల్ల దీని ద్వారా వెజిటేటివ్ ప్రాసెస్ లో రీప్రొడక్షన్ చేస్తుంది అలా కాకుండా ఏ సెక్షువల్ ప్రాసెస్ లో కూడా రీప్రొడక్షన్ చేస్తుంది అది ఎలా అంటే స్పోర్ ప్రొడక్షన్ వల్ల ఎప్పుడైనా సరే ఏదైనా ఆర్గానిజం అన్ఫేవరబుల్ కండిషన్స్ చూసినప్పుడు అది స్పోర్స్ గా మారిపోతుంది మారిపోయి దానికి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు అది రీజనరేట్ అవుతాయి నెక్స్ట్ సో ఆ స్పోర్స్ నే మనం కొనీడియా అంటాం ఎందుకు కొని కోనో అంటే డస్ట్ అని అర్థం అది చూడడానికి ఏదో డస్ట్ లాగా ఉంటుంది కాబట్టి అది కొనీడియా కొన్ని వచ్చి స్పొరాంజియో స్పోర్స్ అనమాట కొన్ని స్పోర్స్ లానే ఉంటాయి కొన్ని జూ స్పోర్స్ అంటారు ఏదైనా కదిలేవైతే జూ స్పోర్స్ జూ అంటే కదలడం అని అర్థం సో జూ స్పోర్స్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా చేస్తాయంటే బై ఊ స్పోర్స్ ఆస్కో స్పోర్స్ బెసీడియో స్పోర్స్ ద్వారా సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది కూడా చేస్తుంది అంటే రెండు మైసీలియం ఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి ఒక స్పోర్ ని ఫామ్ చేసి ఆ స్పోర్ మళ్ళీ కొత్తగా రీజనరేట్ అవుతుంది ఏదైనా రెండు కలిస్తే అది సెక్షువల్ అనమాట ఒక దాని నుంచే వస్తే అది ఏసెక్షువల్ సో వేరియస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ డిస్టింక్ట్ స్ట్రక్చర్స్ ఆ స్ట్రక్చర్స్ అంటే స్పోర్స్ అనేవి ప్రతి దగ్గర ఫామ్ అవ్వవు కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ మీద ఫామ్ అవుతాయి ఆ స్ట్రక్చర్స్ ని మనం ఫ్రూటింగ్ బాడీస్ అంటారు సో ద సెక్షువల్ సైకిల్ ఆర్ ఫాలోయింగ్ త్రీ స్టెప్స్ సో సెక్షువల్ సైకిల్లో త్రీ స్టెప్స్ ఉంటాయి మనకి ఫస్ట్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజం బిట్వీన్ ద ట్యూ మొటైల్ అండ్ నాన్ మొటైల్ గ్యామెట్స్ సో గ్యామెట్స్ రిలీజ్ అయ్యి ఆ రెండు మొటైల్ కానీ నాన్ మొటైల్ కానీ గ్యామెట్స్ యొక్క ప్రోటోప్లాజం ప్రోటోప్లాజం అంటే ఎప్పుడు కూడా మనకి సెల్ మెంబ్రేను అంటే ఎక్సెప్ట్ సెల్ వాల్ సెల్ మెంబ్రేను ప్లస్ సైటోప్లాజం కలిస్తే మనం ప్రోటోప్లాజం అని పిలుస్తాం సో ఆ రెండు ఫ్యూజ్ అయితే దాన్ని ప్లాస్మోగ్యామీ అంటారు అలా కాకుండా న్యూక్లియై మాత్రమే ఫ్యూజ్ అయితే దాన్ని క్యారియోగ్యామీ అంటారు సో ఫైనల్ గా మియోసిస్ ఇన్ జైగోట్ రిజల్టింగ్ ఇన్ హాప్లోయిడ్ స్పోర్స్ సో మళ్ళీ ఇది ఇలా ఫ్యూజ్ అయిన తర్వాత ఈ డిప్లాయిడ్ మియోసిస్ జరిగి హాప్లోయిడ్ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే బాడీ హాప్లోయిడ్ కాబట్టి సో ఫంగస్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ కూడా రీప్రొడ్యూస్ చేస్తుంది అదే ఎలాగంటే టూ హాప్లోయిడ్ హైఫా ఏదైతే కంపాటబుల్ మేటింగ్ చేయగలదో అది దగ్గరగా వస్తాయి దగ్గరగా వచ్చి ఫ్యూజ్ అవుతాయి In some fungi, the fusion of two haploid cells immediately results in diploid cells. Rendu haploid cells diploid form chestadi. Form chesi, however, in other fungi, ascomycetes, basidiomycetes lo entante dikaryotic stage untundi okati. Adu entante oka nucleus plus rendu oka cell lone rendu nucleus untayi. So such a condition we call it as dikaryon. Aa phase of the fungus ni dikaryophase antaru. Karyo antane nucleus. Lateral, the parental nuclei will fuse and comes to diploid. అంటే ఫస్ట్ ఏ కలవ్వు ఆ సెల్ లోపలికి వెళ్ళి సపరేట్ గా ఉంటాయి అవి రెండు న్యూక్లియస్ దానికి మంచి టైం వచ్చినప్పుడు అవి ఫ్యూజ్ అవుతాయి ఫ్యూజ్ అయినప్పుడు అప్పుడు డిప్లాయిడ్ గా ఫామ్ చేస్తాయి సో ద ఫంగస్ ఫ్రమ్ ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ ద రిడక్షన్ డివిజన్ అక్కర్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హాప్లాయిడ్ స్పోర్స్ మనకి ఎప్పుడైనా సరే ఇందులో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగితే ఎందుకంటే బాడీ హాప్లాయిడ్ కాబట్టి ఆ రెండు బాడీస్ కలిసి డిప్లాయిడ్ జైగోట్ ని ఫామ్ చేస్తుంది ఇమీడియట్ గా డిప్లాయిడ్ జైగోట్ మాత్రం మియోటిక్స్ కి అండర్గో అయ్యి హాప్లాయిడ్ స్పోర్స్ ని జనరేట్ చేసేస్తుంది సో లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హాప్లాయిడ్ స్పోర్స్ ద
The morphology of the mycelium, mode of spore formation and fruiting bodies forms the basis for the division of kingdom for various classes. So mycelium ela untundi, spore formation ela jarugutundi, fruiting bodies avi ee kingdom yokka division ki chaala so manam higher classes lo chudochu. So fruiting bodies annaru kada, ఇప్పుడు ఈ పైన ఈ కనిపిస్తున్న చిన్న చిన్న పాయింట్ స్పాట్స్ పేరు స్పోర్స్ అన్నమాట. ఈ స్పోర్స్ యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ ఫ్రూటింగ్, దీన్ని ఫ్రూటింగ్ బాడీ అంటాం. ఈ ఫ్రూటింగ్ బాడీ మీద ప్రొడ్యూస్ అవుతుంది, అన్నిటి దగ్గర స్పోర్స్ ప్రొడ్యూస్ అవ్వ, ఫ్రూటింగ్ బాడీస్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే రైట్. ఫస్ట్ పైకోమైసిటిస్, ఆ పేర్లోనే చెప్పచ్చు జ్యోతి నువ్వు దాని గురించి. పైకో అంటే హలో పైకో అంటే ప్లాంట్, ఎక్కువ ఇవి మొక్కల మీద కనిపిస్తాయి. ఇవి మనం చాలా ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ అలాంటి ఎక్కువ చలి ఉండే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ వుడ్ ఉంటది కదా, పెద్ద పెద్ద పైన్ ట్రీస్ మీద, వుడ్ మీద మనకి మష్రూమ్స్ కనిపిస్తాయి. ఆ మష్రూమ్స్ యాక్చువల్ ఏంటంటే ఫైకోమైసిటిస్ అన్నమాట, చెట్ల మీద కనిపిస్తుంది, వుడ్ మీద ఎక్కువ గ్రో అవుతాయి. సో మెంబర్స్ ఆఫ్ ద ఫైకోమైసిటిస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆక్వాటిక్ హ్యాబిటెట్స్, అవి జనరల్ గా ఈ ఆక్వాటిక్ హ్యాబిటెట్స్ లోను, తర్వాత ఆన్ డీకేయింగ్ వుడ్, అదే చెడిపోతున్న వుడ్ మీద ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని ఎక్కువ ఏంటంటే డ్యామ్ మాయిస్ట్ ప్లేసెస్, బురదగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ. యాజ్ దే ఆబ్లిక్ పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్, ప్లాంట్స్ మీద పారాసైట్స్ గా బతుకుతాయి కాబట్టి వాటిని ఫైకోమైసిటిస్ అన్నాం. సో ద మైసీలియం ఈస్ ఏసెప్టేట్, మైసీలియం కి ఎటువంటి సెప్టమ్ ఉండదు. అండ్ కోనియోసైటిక్, ఏసెప్టేట్ కాబట్టి అది కోనియోసైటిక్ అయింది, అంటే మల్టీ న్యూక్లియేటెడ్ అనమాట. ఏసెక్చువల్ రీప్రొడక్షన్ వచ్చి త్రూ జ్యూస్ స్పోర్స్ కానీ, లేదా జ్యూస్ స్పోర్స్ అయితే మొటైలు, ఏ ప్లానో స్పోర్స్ అంటే నాన్ మొటైల్. ద స్పోర్స్ ఆర్ ఎండోజీనియస్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్పొరాంజియం, ఆ స్పొరాంజియం లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ద జైగో స్పోర్స్ విల్ ఫార్మ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్. The gametes are similar in morphology. A gametes chudaniki similar ga untai kabatte dani isogamous antaru. Dissimilar ga unte oogamous ledha anisogamous antam. Very common example vachi deeniki mucor, rhizopus, the thread, so the bread molded as we mentioned earlier. Rhizopus vachi manaki roots untai anamata, ippudu bread meeda avi roots laga form chesi gattiga attukkipothayi avi, వాటినే దాన్నే మనం రైజోపస్ అంటాం. అవి బ్రెడ్ మీద ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మస్టర్డ్ లీఫ్ మీద కనిపించేది ఆల్బుగో, ఇది మస్టర్డ్ లీఫ్ మీద కనిపిస్తుంది ఎక్కువ. తర్వాత ఇది వచ్చి మనకి రైజోపస్ అన్నమాట, బ్రెడ్ మీద కనిపిస్తుంది. సో తర్వాత మ్యూకర్, ఇవన్నీ కూడా. తర్వాత ఆస్కోమైసిటీస్, ఆస్కోమైసిటీస్ అంటే కామన్లీ కాల్డ్ శాక్, ఆస్కో అంటేనే శాక్ అనమాట, శాక్ ఫంగై అంటాం. సో ఆస్కోమైసిటీస్ వచ్చి మోస్ట్లీ మల్టీసెల్యులర్, సో పెన్సీలియము, రేర్లీ యూనిసెల్యులర్. ఈస్ట్ పెన్సీలియం దే ఆర్ సాప్రోఫైటిక్, ఇవి డెడ్ డీకేయింగ్ మ్యాటర్ మీదే కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇవి డీకంపోజర్స్ కూడా. ఇప్పుడు మనం ఏదైనా భూమిలో పడితే మళ్ళీ అది డీకంపోజ్ అవ్వాలనుకుంటాం కదా, ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వదు, ఆర్గానిక్ మ్యాటర్ అన్ని డీకంపోజ్ అవుతాయి. ఈ డీకంపోజర్స్ మెయిన్లీ ఫంగస్ వల్లే డీకంపోజ్ అవుతాయి. డీకంపోజర్స్ పారాసైటిక్ ఈ ప్యాడ్ మీద, వాటి మీద బతుకుంటాయి ఇవి, ఆస్కోమైసిటీస్ ఎక్కువగా. సో మైసీలియం ఈస్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. సో ఆ మైసీలియం కూడా బ్రాంచ్డ్ ఇంకా సెప్టేట్, కోనియోసైటిక్ అయితే కాదు. ఇది ఏసెక్షువల్ స్పోర్స్ వచ్చి కొనీడియా, ఇప్పుడు ఈస్ట్ అవన్నీ బ్రెడ్ మీద అవన్నీ దొరికేవన్నీ డస్ట్ లాగా ఉంటాయి. ఆర్ ఎక్సోజీనియస్ది ఆన్ ద స్పెషలైజ్డ్ మైసీలియం మీద ఫామ్ అవుతుంది, దాన్నే మనం కొనీడియో స్పోర్స్ అంటాం, అంటే డస్ట్ లాగా ఉంటుంది కాబట్టి. కొనీడియా ఆన్ జర్మినేషన్ ప్రొడ్యూసెస్ ద మైసీలియం, మళ్ళీ ఈ కొనీడియా ఇంకో దాని మీద పడ్డప్పుడు మైసీలియం గా జర్మినేట్ అవుతుంది. సెక్షువల్ స్పోర్స్ ఆర్ ఆస్కో స్పోర్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎండోజీనియస్లీ ఇన్సైడ్ ద శాక్. సో లోపల ఒక చిన్న శాక్ లో ప్రొడ్యూస్ అవుతుంది సెక్షువల్ స్పోర్ట్స్. ద ఆస్కై ఆర్ అరేంజ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ ఆస్కో కార్ప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పర్గిల్లస్, క్లావిసెప్స్, న్యూరోస్పోరా. న్యూరోస్పోరా వచ్చి బయోకెమికల్ గా, జెనెటికల్ వర్క్ గా చాలా హెల్ప్ చేస్తుంది. మెనీ మెంబర్స్ లైక్ మోరల్స్, ట్రఫల్స్ ఆర్ ఎడిబుల్, మనం తినొచ్చు కూడా వాటిని, మోరల్స్, ట్రఫల్స్.
అండ్ కన్సిడర్డ్ డెలికసీ అంటే చాలా రుచిగా ఉంటాయని చెప్తారు. లాస్ట్ బెసిడోమైసిటీస్. సో కామన్ గా బెసిడోమైసిటీస్ మనం తినేది, ఎక్కువగా తినేది బెసిడోమైసిటీస్. సో దాన్ని మష్రూమ్స్ అంటాం. వాటిని బ్రాకెట్ ఫంగై లేదా పఫ్ బాల్స్ అంటారు. పఫ్ బాల్స్ అయితే చాలా బాగా తెల్లగా రౌండ్ కనిపిస్తుంది. ఎక్కువ చైనీస్ జపనీస్ ఎక్కువ తింటారు వీటిని, బ్రాకెట్ ఫంగై పఫ్ బాల్స్. సో దే గ్రో ఇన్ సాయిల్ లేదా లాక్స్ మీద, స్టంప్స్ మీద, కొన్ని ప్యాడ మీద, వాటి మీద కూడా బతుకుతాయి. అండ్ ఇన్ లివింగ్ ప్లాంట్ బాడీస్ యాజ్ పారాసైట్స్, రస్ట్ స్మట్స్ అంటాం. ద మైసీలియం ఈస్ బ్రాంచ్డ్ అండ్ సెప్టిక్. The asexual spores are generally not found. Asexual spores may be found over, but vegetative reproduction by fragmentation is common. A fungus aina sare vegetative reproduction through fragmentation manam cheyochu. Veetiki sex organs anedi em undadu, but plasmogamy untundi. So elagante two vegetative ledha somatic cells join avadam valla manaki plasmogamy untundi and genotypes untayi. The resultant structure is dikaryotic. So rendu న్యూక్లియస్ ఉండేది ఉంటుంది అనమాట, డైకారియోటిక్ అంటే. సో క్యారియోగామీ, ఫైనల్ గా క్యారియోగామీ జరిగి మియోసిస్ టేక్స్ ప్లేస్ అయ్యి బెసిడియో స్పోర్స్ గా బయటకు వస్తుంది. ఇది సెక్షువల్ రిప్రొడక్షన్ అనమాట. సో బెసిడియో స్పోర్స్ ఆర్ ఎక్సోజీనియస్లీ ప్రొడ్యూస్డ్ ఆన్ ద బెసిడియం. ఆ బెసిడియం అంటే ఆ స్పీషియస్ అనమాట. ద బెసిడియా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ బెసిడియో కార్ప్స్. సో సో కామన్ మెంబర్స్ వచ్చి అగారికస్ అంటే కామన్ మనం తినే మష్రూమ్, అస్టిలాగో అనేది, లేకపోతే పుసీనియా, రస్ట్ ఫంగస్. సో పుసీనియా వచ్చి వీత్ మీద ఎక్కువ ఫామ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా డిటిరోమైసిటీస్. డిటిరోమైసిటీస్ అంటే కామన్లీ కాల్డ్ ఇన్పర్ఫెక్ట్ ఫంగై బికాస్ ఓన్లీ ద ఏసెక్చువల్ అండ్ వెజిటేటివ్ ఫేజెస్ ఆఫ్ ద ఫంగస్ ఆర్ నోన్. సెక్షువల్ గురించి తెలియదు. అండ్ ద సెక్షువల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫంగై వర్ డిస్కవర్డ్. They have moved into the classes they are rightly belong to. It is also possible that the asexual and vegetative stages have been given one name under the place called deuteromycetes. Ante rendu rakalu untayi kabatti asexual vegetative untundi kabatti danka peru icharu deutero ani. So and the sexual stage is another are placed in the another class. Vera class lo better sexual stages chese matram. Later when the linkages are established, the fungi are correctly identified and moved out of deuteromycetes. వాటి గురించి తెలుసుకున్నాక బయటకు తీసేసారు deuteromycetes నుంచి. One perfect sexual stages of member is of the deuteromycetes were discovered. They were often moved to ascomycetes. First deuteromycetes లోనే పెట్టున్నారు, తర్వాత ascomycetes కి ట్రాన్స్ఫర్ చేసేసారు. So the deuteromycetes reproduce only by asexual spores called conidia. So mycelium is septate and branched. Some members are the saprophytes and parasitic, while large number of them is decomposers of the litter and mineral cycle. Ante manam padese chattani decompose chesedi deuteromycetes. Some example are alternaria, colitotrichum and trichoderma. So ivanni chudadaniki daral daral ga untayi, thread thread ga untayi, kabatte aa perlu anamata. సో కొలిటిరో ట్రైకమ్, ట్రైకోడర్మా, ఆల్టర్నేరియా ఇలాగా.